నేనొక్కటే ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా నీ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో 9:30 10 గంటల ప్రాంతంలో ఈ మహిళ మీద జరిగిన దౌర్జన్యానికి నీవు సమాధానం చెప్పడానికి బాధ్యత లేదా అని అడుగుతున్నా కేవలం ఒకరినో ఇద్దరినో సస్పెండ్ చేసి దులుపుకుందాం అంటే ఇది పోయేది కాదు నేను యావత్ తెలంగాణ దళిత మహిళలకి ఇవాల గిరిజన మహిళలకి నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా ఆమె మీద జరిగినటువంటి దాడి గాని చెప్పరాని చోట్లలో కొట్టిన దెబ్బలు గాని ఆ ఉల్లంత కమిలిపోయిన తీరు గాని ఇవాల సభ్య సమాజం అసహించుకుంటా ఉంటే ఇవాల ఈ ముఖ్యమంత్రి గారు ఇవాల బాధ్యత లేకుండా స్పందించకుండా కేవలం ఇద్దరు చిన్న ఆఫీసర్లు ఇద్దరు చిన్న కానిస్టేబుల్ సస్పెండ్ చేసి చేతులు దులుపుకుందామంటే మనం ఊరుకుందామా అని చెప్పి నేను కోరుతా ఉన్నా అంతకంటే ముందే భువనగిరి జిల్లాలో కూడా మరియమ్మ అనేటువంటి దళిత మహిళని అడ్డగూరు పోలీస్ స్టేషన్లో కొట్టి చంపిన ఉదంతం మన కళ్ళ ముందు ఉన్నది అంటే పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్లు ఏదైనా పని చేస్తే మరి పై ఆఫీసర్ల అనుమతి ఉందా లేదా అంటే పై ఆఫీసర్లు వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతున్నటువంటి అహంకారం కింది వాళ్ళకు ఉందా ఇవాళ తేల్చి చెప్పాల్సిన అక్కడ ఉన్నది నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా గతంలో జరిగినటువంటి అడ్డగూరు ఇష్యూలు కానీ ఇక్కడ ఇష్యూలు కానీ ఇవాళ న్యాయ విచారణ జరిపించాలని చెప్పి కోరుతున్నా బాధ్యులని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా దీని మీద ప్రభుత్వం దేశత క్షమాపణ చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా లేకపోతే తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా ఆయన అనుకుంటాడు కేసీఆర్ గిట్నే అరెస్టరు గిట్నే మర్చిపోతారని చెప్పి అనుకుంటాడు కానీ ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఖమ్మం జిల్లాలో రైతాంగానికి బేడి వేసిన ఇష్యూ కావచ్చు భువనగిరిలో ప్రశ్నించిన రైతులకి బేడి వేసిన సంఘటన కావచ్చు ఇవాళ మరియమ్మ ఇష్యూ కావచ్చు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆ దాడులు కావచ్చు హింస కావచ్చు ఇవాళ గిరిజన మహిళ లక్ష్మి జరిగినటువంటి దాడి కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలు లెక్క పెట్టుకుంటా ఉన్నారు ఇవన్నీ గుండెలో పెట్టుకుంటా ఉన్నారు సందర్భం వచ్చినప్పుడు నీ సంగతి ఏందో నీ భర్తం పట్టేటువంటి రోజు వస్తాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నేను ఇవాళ భారతీయ జనతా పార్టీగా మరొకసారి డిమాండ్ చేస్తున్నా ఈ జరిగిన సంఘటన మీద విచారణ జరిపించాలని బాధ్యులని ఇవాళ ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించింది ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయాలని చెప్పి ఇవాళ దళిత బంధు 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలి దళిత కాలనీలలో ఉన్నటువంటి మహిళలు ప్రజలు దళిత బంధు అమలు చేయమని చెప్పి కోరుతున్నారు పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండ్రు అవి అమలు కాకపోవడం వల్ల మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు నిన్న గజ్వేల్లో స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇవాళ మీరు 10 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు అమలు చేస్తా అని చెప్పిండ్రు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చొద్దని చెప్పిండ్రు రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అని చెప్పిండ్రు మరి రాజున్నటువంటి నా గజ్వేల్లో కూడా ఎందుకు 10 లక్షల రూపాయలు ఇస్తలేమని చెప్పి నిన్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దళిత బస్తీలలో ఆ కార్యక్రమం నిర్వహిస్తే ఆ దళితుల మీద దౌర్జన్యం చేసిండ్రు దళితులను భయపెట్టించిండ్రు మిమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టి జైల్లో పంపుతామని చెప్పి బెదిరించేటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం ఇవాళ నీవు ఇచ్చిన మాటకు కట్టుబడి వాళ్ళకు దళిత బంధు అమలు చేసే ప్రయత్నం చేయి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే ప్రయత్నం చేయి కానీ వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి దౌర్జన్యం చేసే అధికారానికి ఎవరిచ్చిండ్రు ఇవాళ తెలంగాణ దళిత బిడ్డలారా గిరిజన బిడ్డలారా ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా ఎట్లా పోయిందో ఇలా అడిగినందుకు ఎట్లా దౌర్జన్యం చేస్తుందో గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని రేపు మన పిల్లలకు వచ్చినప్పుడు మన బస్తీలకు వచ్చినప్పుడు తప్పకుండా నిలదీయాలని చెప్పి ఇవాళ ఆ ప్రజానికాన్ని కోరుతా ఉన్నా ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిదానికి పోలీసులను ముందు పెట్టుకొని భయపెట్టడం కేసులు పెట్టుతా అని చెప్పడం జైల్లో పంపుతా అని చెప్పడం ఈ పోలీస్ స్టేషన్ ద్వారా బెదిరింపులు అదరగొట్టే పద్ధతి
తెలంగాణలో చెల్లదు కాక చెల్లదు ఇలా నువ్వు ఎంత దూరం లేవు ఇంకా రెండు నెలల మూడు నెలల ఎలక్షన్స్ వస్తాయి ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ మా ఓట్ల కోసం భిక్షమెత్తుకునేటువంటి వస్తుంది మాకు దండం పెట్టుకుని మా కాలనీలోకి వచ్చే ఆస్కారం ఉంటుంది అప్పుడు నీవు ఏ పోలీసు కాపాడుతుందో నీకు ఏ కార్యకర్త కాపాడుతుందో నువ్వు నీ సంగతిని తెలుసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాంటి దాడులని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం సినిమా చూపించినా ట్రయల్ చూపించినా నాయకులు చూపించారు ప్రజలు చూపిస్తారు రాబోయే ఎన్నికల్లో ఈ సినిమా చూడాల్సిందేమో టిఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూపించేది ప్రజలు గుర్తుపెట్టుకోండి